Hello everyone, welcome to SRITEJU'S kitchen. ఈ రోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ కార బూందీ. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. స్వీట్ షాప్ స్టైల్లో మనం బూందీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దట్టు ఆయిల్ అబ్జార్బ్ అవ్వకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా తక్కువ టైంలో అయిపోతుంది. ఇక ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ బూందీని తయారు చేసుకోవడానికి ఒక కప్పు శనగపిండిని తీసుకున్నాను. అలాగే పావు కప్పు బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. క్రంచీగా వస్తుంది మనకి బూందీ. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నీళ్లు అన్నీ ఒకేసారి పోయొద్దు. ఇది కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉంటే మనకి కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది. ఉండలేమీ లేకుండా పిండి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ రకంగా ఉండాలి. పిండి మరీ పలచగా ఉండకూడదు, మరీ థిక్గాను ఉండకూడదు. బూందీని తయారు చేయడానికి మనం ఉపయోగిస్తున్న గరిట ఇది. హోల్స్ ఉన్న గరిట ఏదైనా సరే బూందీని తయారు చేయడానికి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని హీట్ చేయాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ గరిటలోకి శనగపిండిని తీసి పైనుంచి ఇలా తిప్పుతూ బూందీని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేస్తే బూందీ వెంటనే మనకి పైకి తేలుతుంది. ప్యాన్ సైజుని బట్టి బూందీని వేసుకోవాలి. ఎక్కువ వేసినట్టయితే ఇరుకు అయ్యి అది ఉండలు ఉండలుగా అయిపోతుంది. కాబట్టి మీరు ప్యాన్ సైజు కన్నా కొంచెం తక్కువే బూందీని వేసుకోండి. ఆయిల్ ఎప్పుడు చాలా హీట్గా ఉండాలి బూందీ వేసేటప్పుడు. అలా అయితేనే మనకి బూందీ పొంగుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ బూందీని వేయించుకోవాలి. గరిటతో పైనుంచి ఇలా ట్యాప్ చేస్తూ ఫ్రై చేయడం వల్ల బూందీ చాలా గుల్లగా ఫ్రై అవుతుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇది కొంచెం రంగు మారుతుంది. ఇలా రంగు మారిన తర్వాత దీన్ని తీసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలా వేసి వేయించుకోవాలి. అలాగే ఆయిల్ కూడా ఎప్పుడు హీట్లో ఉండాలి. లేదు అంటే బూందీ పొంగదు, అలాగే ఆయిల్ని కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. ప్యాన్లోకి ఆయిల్ని సగానికి తీసుకోండి. ఇలా బూందీ వేసేటప్పుడు మనకి ఆయిల్ బాగా పైకి పొంగుతుంది కాబట్టి సగానికి తీసుకుంటే చేతికి వేడి తగలకుండా ఉంటుంది. దీనిలో మనం రైస్ ఫ్లోర్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ని ఎక్కువ అబ్జర్బ్ చేసుకోదు. అలాగే బూందీ చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుంది. ఇలా పిండి మొత్తాన్ని వేయించుకున్న తర్వాత అదే ఆయిల్లోకి 4 టేబుల్ స్పూన్స్ పల్లీలను తీసి వేయించుకోవాలి. ఈ పల్లీలు బాగా వేగిన తర్వాత వీటిని బూందీలోకి వేసుకోవాలి. ఇంకా దీంట్లోకి ఇష్టమైతే జీడిపప్పును వేసి వేయించుకోవచ్చు. అలాగే వెల్లుల్ని కచ్చబచ్చగా దంచుకుని ఈ ఆయిల్లో ఫ్రై చేసి బూందీలో వేసుకోవడం వల్ల బూందీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. కరివేపాకును కూడా వేసి వేయించుకొని ఇందులో కలుపుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా కారం వేసుకోండి. అలాగే సాల్ట్ను కూడా వేసుకొని బూందీ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కారం ఉప్పు వేస్తే బూందీకి బాగా పడుతుంది. బూందీ కరకరలాడుతూ చాలా బాగా వచ్చింది. దీన్ని ఇప్పుడు ఎయిర్ టైట్ బాక్స్లోకి స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి, తక్కువ టైంలోనే అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.